దాని పురస్కరించుకొని ఇవాల విజయవాడలో దేశకి మేము శ్రీకారం చుట్టాము ఇవాల దేశంలో 19 రాజకీయ పార్టీలు అలాగే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఒరిస్సా ముఖ్యమంత్రి నితిన్ పట్నాయక్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరానే ప్రభుత్వాలు బీసీల కులాల వారీగా జనాభాను లెక్క తీర్చమని డిమాండ్ చేయగా బీజేపీ మాత్రం దాన్ని పట్టించుకోకుండా బీసీలకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టడం చాలా దుర్మార్గమైన విషయం ఇవాల ఒక్క రూపాయి ఖర్చు లేకుండా బీసీల కులాల వారీగా ఏ కులానికి ఎంత మంది ఉన్నారు అనేది లెక్క తీర్చడానికి ఈ బీజేపీకి ఏం అడ్డొస్తుందనేది కూడా మాకు అర్థం కావట్లేదు ఇవాల బీజేపీ వాళ్ళకి బీసీల ఓట్లు అవసరం లేదా కబర్దార్ బీజేపీ నాయకులారా చెప్తున్నాము రేపొద్దున ఎలక్షన్ల నుంచి ఉన్నప్పుడు మా బీసీ ఓట్ల కోసం వస్తే ఒక్కొక్కల్ని రోడ్ల మీద పరిగెట్టించి కొట్టే రోజులు దగ్గర ఉన్నాయని కూడా మేము ఈ సందర్భంగా వాళ్ళకి వార్నింగ్ ఇస్తా ఉన్నాము ఇవాల మీరు చేసే దుర్మార్గ చర్యలు బీసీల్లో దేశ జనాభాలో 140 కోట్ల మందికి కూడా మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే బీసీల కులగణన చేసి బీసీ కులాలు ఎంతమంది ఉన్నారో నిక్కు తేల్చవలసిందిగా కోరుకుంటున్నాము ఇవాల దేశంలో ఏనుగులకు గాని పులులకు గాని ఆఖరికి కుక్కలకి పిల్లులకు కూడా ఎంతమంది ఉన్నారనేది స్పష్టంగా